తారీఖులు దస్తావేజులు ఇవి కావో చరిత్రసారమని మహాకవి శ్రీశ్రీ అన్నారు. కానీ చాలా సందర్భాల్లో రాజకీయాల్లో ఈ తారీఖులకు చాలా ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో సెప్టెంబర్ 17 గురించి మూడు రకాల వాదనలు, మూడు రకాల ఉత్సవాలు మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రాజకీయ ప్రయోజనాలు ఎలా మారుతూ ఉంటాయి, వాటిని బట్టి పాలకులు అడుగులు ఎలా ఉంటాయని. బీజేపీ వాళ్ళు దీన్ని విమోచన దినోత్సవం అంటున్నారు. వాళ్ళు చాలా కాలం పాటు దీన్ని ఏం జరపలేదు, కానీ ఇప్పుడు 75 ఏళ్ళు, దీనికంటే ఓ 5 ఏళ్ళు ముందంటే 50 ఏళ్ళు అయ్యాక ఆ పోరాటానికి అప్పుడు మొదలుపెట్టారు విమోచన దినోత్సవం అని. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా అంటే 8 ఏళ్ళుగా వాళ్ళు కూడా జరపలేదు, ఇప్పుడు వాళ్ళు జాతీయ సమైక్యత దినోత్సవం అంటున్నారు. తెలంగాణ పోరాటం జరపడాన్ని బొత్తిగా ఇష్టపడకుండా నిజాం చాలా గొప్పగా పాలించేవాడని చెప్పే మజ్లిస్ వాళ్ళు కూడా ఇప్పుడు దీన్ని జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపమని కోరుతారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలం దేశాన్ని పాలించిన, తెలంగాణ పోరాటాన్ని అణచివేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్వతంత్ర దినోత్సవం అని దీన్ని అంటుంది. చాలా ఆశ్చర్యకరమైన అతి కీలకమైన అంశం ఏంటంటే ఈ పోరాటానికి నాయకత్వం వహించి బానిసోడిని దొరాన్న వాళ్ళతో బంధుకు పట్టించి ప్రపంచ విప్లవాల చరిత్రలో స్థానం సంపాదించడానికి ఆధ్వర్యం వహించిన కమ్యూనిస్టులు మాత్రం ఎప్పటి నుంచో దీన్ని జరుపుతూనే ఉన్నారు. విప్లవ పోరాట స్ఫూర్తిని పొందుతూనే ఉన్నారు. తెలంగాణలో చాలా చోట్ల వాళ్ళ పునాదులు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. అటువంటి వాళ్ళు కాకుండా వీళ్ళు ముగ్గురు అది కూడా రకరకాల పేర్లతో జరపడం ఏంటి, దాంట్లో ఉన్న రాజకీయం ఏంటి? వాస్తవంగా ఆలస్యంగా అయినా కానీ ప్రభుత్వం దాన్ని జరపడం, దానికి సమైక్యత దినోత్సవం అని ఏదో పేరు పెట్టడం ఆహ్వానించదగిందే. కానీ అసలు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవము, ఆ పోరాట దినోత్సవం అని ఈ మూడు పార్టీలు ఎందుకు జరపడం లేదు? నేరుగా దాని విప్లవ స్ఫూర్తిని, వీర చైతన్యాన్ని గుర్తించలేని పార్టీలు రకరకాల పేర్లతో అయినా తలుచుకోనే విధంగా స్మరించుకోవాల్సిన పరిస్థితి కల్పించింది మటుకు ఆ పోరాటం యొక్క గొప్పతనమే. అందులో రెండో మాట ఏమీ లేదు. అయితే బీజేపీ చాలా రోజులుగా అంటే 1998 అద్వానీ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మొదలుపెట్టారు. అప్పుడు ఆయన అభినవ్ సర్దార్ పటేల్ అనేవాళ్ళు, ఇప్పుడు అమిత్ షా అంటున్నారు, అందుకనే అమిత్ షా వస్తున్నారు. సర్దార్ పటేలే ఇదంతా సాధించారు, సర్దార్ పటేలే లొంగదీశారు, సర్దార్ పటేలే విలీనం చేశారని ఈ ఘనత కీర్తులు చారిత్రక వాస్తవాలు కాదు. కమ్యూనిస్టు నాయకత్వాన, ఆంధ్ర మహాసభ నాయకత్వాన సాగిన సంఘం అని పిలుచుకునేవాళ్ళు ప్రజలు. ఆ సంఘం నాయకత్వంలో సాగిన విప్లవ పోరాటం, ఆ నిరంకుశత్వాన్ని గోరీకట్టి వెట్టి చాకరీని నిషేధించి లేకపోతే వెట్టి చాకరీకి చోటు లేకుండా చేసి మహిళల మీద లైంగిక పీడనకు, శారీరక పీడనకు, శ్రమ పీడనకు కూడా భరతవాక్యం పలికిన తర్వాత ఇంకా కమ్యూనిస్టుల ఆధ్వర్యం ఇలాగ పెరుగుతుందేమనే ఒక ఆందోళనలో నుంచి వచ్చిందే సర్దార్ పటేల్ సైన్యం, పోలీస్ చర్య. అప్పటికే నిజాం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. తమ కూడా ఒక చేయేసి నిజాంను కూల్చారంటే ఏం కూల్చలేదు. ఆయనకు రాజప్రముఖ్ బిరుదిచ్చి మరీ పైన కూర్చోబెట్టి తుపాకులను కమ్యూనిస్టుల మీద, పోరాటం మీద ఎక్కుపెట్టారు. 4,000 మంది తెలంగాణ అమరవీరులు అత్యధికులు సైన్యం వచ్చాకే చనిపోయారు. రజాకారులు కూడా పోరాటం మీదనే దాడి చేశారు నిజాం తరఫున. అందుకనే వీటన్నింటినీ తట్టుకొని ఆ పోరాటం 1951 అక్టోబర్ వరకు సాగింది. సర్దార్ పటేల్ రాగానే ఏదో అంత విముక్తి అయిపోలే, ఆయన తుపాకులను కూడా ఎదిరించి విప్లవ పోరాటం, సాయుధ పోరాటం 1951 అక్టోబర్ 21 వరకు కూడా సాగింది. ఆ రోజున వాళ్ళు ప్రకటించారు విరమిస్తున్నట్టు. విరమించిన తర్వాత కూడా ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. అందుకనే ఈ పోరాట కీర్తి స్ఫూర్తి కమ్యూనిస్టులు, శ్రమజీవులకు సంబంధించింది తప్ప వేరే వాళ్ళకి కాదు. అయినా దాన్ని తలుచుకోవడం, స్మరించుకొని స్ఫూర్తి పొందడం చాలా మంచి విషయమే. కానీ దాని పేరు కూడా మార్చి ఏదో పేరుతోనే చేయాల్సిన పరిస్థితి రావడం, అది కూడా ఆ పోరాటం యొక్క గొప్పతనమే. ఇంకా దాన్ని విస్మరించడం, పక్కన పెట్టడం సాధ్యం కాదు. దాచేస్తే దాగిన సత్యంలాగా తెలంగాణ విప్లవ పోరాట స్ఫూర్తి ఇప్పుడు పై పైకి వస్తుంది. కాబట్టి ఆ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని బీజేపీ ఇప్పుడు హడావుడి చేస్తుంది. వాళ్ళకి ఎంతసేపటికి నిజాంను కూలదోసాము? విమోచన ఎక్కడొచ్చింది? సైన్యం వచ్చిన తర్వాత ప్రజలకు పోరాటానికి ఏం విముక్తి రాలేదు. విముక్తి ద్వారా, పోరాటం వల్ల విముక్తి వచ్చింది, కానీ సైన్యం వల్ల వచ్చింది నిర్బంధమే. అది 51 తర్వాత కానీ అది పోలేదు. ఎవరి నుంచి విమోచన అంటే వాస్తవంగా ప్రజలకు వెట్టి చక్రి నుంచి విమోచన, నిరంకుశత్వం నుంచి విమోచన. అలా కాకుండా ఏదో తెలంగాణ లేదా అప్పుడు నిజాం సంస్థానం భారత రిపబ్లిక్లో
లీనమైంది కాబట్టి ఆ విలీనమే గొప్పది అన్నట్టుగా చెప్పడం, దీని అంతటికీ కూడా సర్దార్ పటేలే చాలా సమున్నతమైన విజేతలాగా చూపించడం ఒక చారిత్రక అవాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఆ సైన్యాలను పంపించిందే వాళ్ళు, ఆ పంపించిన తర్వాత వాళ్ళు చేసిన పనులు అవన్నీ కూడా పట్టించుకోకుండా స్వతంత్రం ఏదో ఆ రోజు వచ్చిందని చెప్పడం, ఇదంతా కూడా చారిత్రక వాస్తవాలను తలకిందులు చేయటమే. ఆ పోరాట కీర్తి ఎవరికైనా దక్కాలంటే బండి వెనుక బండి కట్టి పాట రాసిన యాదగిరి లాంటి యోధులకు ఒక పాల్కుర్తి ఐలమ్మకు, లేదా ఆ పోరాటానికి అగ్రనాయకత్వం వహించిన సుందరయ్య, రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, మలస్వరాజ్యం ఇలాంటి వాళ్లకు దక్కుతుంది, వాళ్ళను తలుచుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పటికి కూడా భూ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి దున్నేవాడికే భూమి అని చెప్పిన తెలంగాణ పోరాట స్ఫూర్తి ఆ విధంగా కూడా ఆదర్శప్రాయం అవుతుంది. ఆ విషయాలు చెప్పకుండా, సాయుధ పోరాటం అన్న పేరెత్తకుండా, భూ సమస్య గురించి, కౌలుదారుల చట్టాల గురించి మాట్లాడకుండా, అన్నింటినీ మించి తెలంగాణ పోరాటంలో మగ్దూం మొహీద్దీన్ దగ్గర నుంచి, అసలు బందగీ దగ్గర నుంచి, సోయబుల్లా ఖాన్ దగ్గర నుంచి ఎంతమంది పాత్రికేయులు, మేధావులు, కవులు కథను తొక్కారు యోధులు అన్నది మర్చిపోయేది ఏదో హిందూ ముస్లిం, ముస్లిం రాజు వర్సెస్ హిందూ ప్రజానీకంగా చూపించటం కూడా చాలా చాలా విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నమే అవుతుంది. ఆఖరుకు ఆనాడు దాడి చేసిన రజాకారుల నాయకుడైన ఖసీం రజ్వీ స్థాపించిన మజ్లిస్ కూడా దీన్ని జరపాలి అని కోరాల్సి వచ్చిందంటే అది ఒక చారిత్రక అనివార్యత మాత్రమే. దీనివల్ల ఇది కూడా ఎన్నికలు దగ్గరకు వస్తున్నప్పుడు కేంద్రం దీని మీద ఇంత శ్రద్ధ పెట్టడం ఇన్ని రోజులు ఎప్పుడు లేనిది. బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టుగా ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఏదో ఒక పేరుతో జరపాలనుకోవటం ఆహ్వానించదగిందే. కానీ దీనివల్ల వాళ్ళు ఆశిస్తున్న రాజకీయ ప్రయోజనాలు కలుగుతాయా లేదా ప్రయోజనాల కోసమే ఇంత ప్రసిద్ధమైన పోరాటాన్ని ఉపయోగించుకోవాలనే వ్యూహం బీజేపీ వేస్తున్నది సరైందా కాదా అన్నది భవిష్యత్ చరిత్ర చెబుతుంది. ఈ భూమి ఎవరిది, కోటి ప్రజల సొత్తు కదా, కొందరు కాదంటే ఒప్పుకోని చరిత్ర ముందుకు పద అన్నాడు కుందూరు ఆంజనేయులు తెలంగాణ కావ్యంలో. మనం కూడా అదే అందాం.